మత్స్యకారుల శాశ్వత అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ ఆధ్వర్యంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారుల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం వారు వివరించారు. కావలి ప్రాంత మత్స్యకారులు వలసలు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పొందేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. వీటి వల్ల స్థానికంగానే ఉద్యోగ కల్పన ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. బీదా మస్తాన్రావు మాట్లాడుతూ, తాను రాజకీయంగా, ఆర్థికంగా ఈ స్థాయికి వచ్చానంటే మత్స్యకారుల వల్లనేనన్నారు. వారి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఈ సమావేశంలో కొందరు మత్స్యకారులు నిరసన తెలిపారు. టీడీపీ హయాంలో ఎన్నో పరికరాలు ఇచ్చారని, మీరేం చేశారంటూ నిలదీశారు. దీంతో సమావేశం పక్కదారి పట్టకుండా వారిని బయటకు పంపించేశారు. మత్స్యకారుడి ఆవేదనను మీడియా చిత్రీకరిస్తుండగా వైసీపీ నాయకులు వారించడం విశేషం. నేను ఇసుకపల్లి తీర ప్రాంతంలో ఇసుకపల్లి పాడే ఇసుకపల్లిలో ఎందుకు పాడాలంటే ఎక్కువ మత్స్యకారు గ్రామాలు ఇసుకపల్లిలో ఆ మత్స్యకారుల మధ్యన పుట్టి ఆ మత్స్యకారుల యొక్క ఆశీర్వాద బలంతో ఈరోజు నేను మీ బిడ్డగా 4500 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం మన మత్స్యకారులే ఉన్నటువంటి గిరి తమ్ముడు గిరి చెప్పే పాత్రలో గిరి వాడు చెప్పాడు మన బీమా సంస్థలో పనిచేశాడు. ఆ విధంగా ఇక్కడ మన నారాయణ గారి సీఎం ఉన్నాడు, వాళ్ళ కుమారుడు కూడా మన దగ్గర పనిచేశాడు. అంటే ఈరోజు బీమా సంస్థ అంటే మన సంస్థ అనేటువంటి ఒక అనుభవం పెంచుకున్నటువంటి మత్స్యకారుల యొక్క ఆశీర్వాద బలంతో ఈరోజు మీ బీమా స్థాయికి రావడం రాజకీయంగా కానీ మీరు చూస్తున్నారు గోవులుగో మొట్టమొదటిగా జడ్పీటీసీగా నేను ఒకేసారి ఎమ్మెల్యే ఊడిపడా జడ్పీటీసీగా వచ్చాను. అది కూడా మీరందరూ కూడా ఆ రోజు గోవులు మండలంలో నేను ఎవరైతే జడ్పీటీసీగా అనేక ప్రాంతానికి వాయిదా పోయి ఉన్న పరిస్థితి మనం అందరూ కూడా చూసాం. అటువంటి పరిస్థితి మన బిడ్డకి ఉండకూడదు. మన బిడ్డలు స్వయంగా మనం ఫిషింగ్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ జీవనోపాధి మెరుగుపడుతుంది, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదుర్కొంటాయి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాసంలో చేయని విధంగా దరిదాపు ఒకేసారి 10 ఫిషింగ్ ఆఫీస్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా క్రమంగా ఉండడం నేను దగ్గర చేస్తాను. అంతేకాదు ఈరోజు ఫిషింగ్ ఆఫీస్ దాదాపు 16,000 కోట్లతో 4 బోట్స్ ఈరోజు ఏర్పాటు చేయడం కూడా ఎంతో సంతోషపడిన అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి రామాయపట్నం పోర్టు కావడం, జువాల ఫిషింగ్ హార్బర్ కావడం ఈరోజు మా మత్స్యకారులు కూడా ఎంతో సంతోషితమైన అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మన పిల్లలకంతా కూడా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ప్రాంతంలో నివసిస్తున్న పెద్దకి మధ్యకాలంలో కూడా పనులు ఇవన్నీ కూడా చికెట్లే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో మీ భూమి యొక్క వాల్యూ విలువలు ఎంతో వెట్టి పెరిగేదానికి ఈరోజు దోహదం చేస్తున్నాం కూడా ఈరోజు సమూహంగా మీకు తెలియజేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.